प्रस्था पादयात्रो भाग में राजशेखर रेड्डी बिड रेल ईद कि पादयात्र मुगरकूर ग्रमा गुंडे नि अभिमान तो राजशेखर रेड्डी बिड को स्वागत पदकान प्रति अम्मक प्रति तम की प्रति अखक प्रति चल की राजशेखर रेड्डी बिड शिस्स वी चत जोड़ी मैं स्फूर्ति नमस्क राजशेखर रेड्डी बिड वी अंत इतम राजशेखर रेड्डी गुंडे इंका ब्रतिके उबी राजशेखर रेड्डी पथकाल गुंडे ब्रतिके उबी चनिपोयि 13 संवत्सराल अयिपोयिना ई रोजुटि वरकु कूडा इंतमंदि गुंडेल्लो राजशेखर रेड्डी गारु ब्रतिकै उन्नारु अंटे मरि वास्तवानिकि राजशेखर रेड्डी गारु मरणिंचिनट लेकपोते इंका जीविंचे उन्नट महानेतकु मरणं लेदनि निरूपिंचिनंदुकु मरोक्कसारि राजशेखर रेड्डी बिड मन स्फूर्तिगा कृतज्ञतलु चेप्पुकुंटुन्नानु ये पथकं चेसिना राजशेखर रेड्डी गारु अद्भुतंगाने चेशाडु कदा రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేశాడు 2 లక్షలైనా 3 లక్షలైనా ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వాలి అని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు పేద బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే కానీ ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటికి రావని మొత్తం ఎంత ఫీజు అయితే అంత ఫీజు డాక్టర్లైనా ఇంజనీర్లైనా ఎంబీఏ అయినా ఎంసీఏ అయినా ఒక్క పైసా ఖర్చు లేకుండానే లక్షల మంది బిడ్డలను చదివించాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు అసలు ఏ నాయకుడు ఆలోచన చేసాడు పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఆ ఇంటిల బాధి అప్పుల పాలైపోతుంది కదా అని ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా అసలు ఆపరేషన్లు అయిపోయాక మళ్ళా ఇంటికి పోయేటప్పుడు కూడా ఇంటి ఖర్చులు ఇచ్చి మరీ పంపించాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు 108 పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకు ఒక అంబులెన్స్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఇలా 104 అయితేనేమి 46 లక్షల మందికి కట్టిన ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు కట్టిన ఇళ్ల పథకం అయితేనేమి 46 లక్షల కుటుంబాలకు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు అంత చేస్తే 8 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే మరి ఎంత చేసి ఉండాలి కేసీఆర్ సారు ఒకసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారే మరి ఏం చేసిండు మీ గ్రామానికి ఏం చేసిండు కేసీఆర్ సారు మీ కుటుంబానికి ఏం చేసిండు మీ బిడ్డలకు ఏం చేసిండు ఒక్క రకంగానైనా బాగుపడ్డారా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక బంగారు తెలంగాణ అని చెప్పి అరచేతిలో వైకుంఠాన్ని చూపించి పత్తి వర్గాన్ని మోసం చేశాడు కదా కేసీఆర్ సారు రుణమాఫీ చేస్తానన్నాడు రైతులకు చేసిండా ఏమన్నా రుణమాఫీ చేసిండా మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు సంఘాలకు ఏమ్మా వడ్డీ మీకు పడుతుందా సారు కడుతున్నాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా సిబిఎస్ఇ సిలబస్ ఆల్ ఫ్రీ ఇంగ్లీష్ మీడియం అన్నాడే వస్తుందా అల్లుడు వస్తే ఎడబండాలే అన్నాడు కదా ఏమ్మా అంతకుముందు ఎప్పుడు అల్లుడు లేడు సారు ముఖ్యమంత్రి అయినాక రే పెళ్ళిళ్ళు చేసినాడు మా పిల్లలకి ఏమ్మా అల్లుడు వస్తే ఎడబంటున్నాడు ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా ఆత్మగౌరవ ఇల్లు ఇచ్చిండా ఎంతమందికి వచ్చిందన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కరికైనా వచ్చిందా ఒక్కరికైనా వచ్చిందా 3 ఎకరాల భూమి అన్నాడు వచ్చిందా ఇంటిగా ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడే పోనదైనా ఇచ్చిండా 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు ఇచ్చిండా పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు ఇచ్చిండా ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు ఇచ్చిండా ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్ ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా అన్న మరి ఏమనాలి ఈయన నీ ముఖ్యమంత్రి అనాలనా మోసగాడు అనాలనా మాట ఇచ్చి తప్పుతే మాట ఇచ్చి ఇన్నిసార్లు ఓట్లు వేయించుకున్నాక ఇంక కేసీఆర్ గారు ఏమవుతాడు మోసగాడే అవుతాడు కదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పరిపాలన చేతనైందా కేసీఆర్ సార్కు ఏం చేతనైంది కేసీఆర్ సార్కు రైతులను ఆదుకోవడం చేతనైందా కేసీఆర్ గారికి అసలు వరి వేస్తే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా కౌలు రైతును రైతే కాదన్నాడే 5 వేలు ఇస్తున్నాడు రైతు బంధు కింద రైతుల్ని కోటీశ్వరులను చేసేస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నాడే కేసీఆర్ సారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే ఇవన్నీ ఉండే కదా మరి ఏమైనా పథకాలు ఉన్నాయా ఇప్పుడు మొత్తం 30 వేలు ఇచ్చే పథకాలను బంధు పెట్టి 5 వేలు ఇచ్చే రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్ సార్ ఆ 5 వేలకే రైతులు కోటీశ్వరులు అయిపోతారా అన్న
రుణమాఫీ చేయకపోతే 5000 మిత్తికే సరిపోతుంది కదా. ఈయన రుణమాఫీ చేయకపోతే అసలు బ్యాంకులో రుణం ఉంది కాబట్టి కొత్త రుణం ఇవ్వకపోతే ఇక బయట మళ్ళీ రుణం తెచ్చుకుంటే మళ్ళా 2 రూపాయలు 3 రూపాయలు రైతుకే పడుతుంది కదా మిత్తి. అసలు అప్పు లేని రైతు ఉన్నాడా తెలంగాణలో? రైతన్న వాడికి గౌరవం ఉందా? పండించిన పంటకు మద్దతు ధర ఉందా? ఏ వర్గాన్ని ఆదరించాడు కేసీఆర్ సారు? బిడ్డలు ఉన్నారు, డిగ్రీలు పీజీలు చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు ఇస్తున్నాడా కేసీఆర్ సారు? 2 లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందరనే ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేస్తున్నాడా కేసీఆర్ సారు? 3 ఏళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు. ఎవరు? మన కేసీఆర్ సారు. 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడే, 8 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేవు, కళ్ళ ముందరే 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేస్తున్నాడా కేసీఆర్ సారు? ఎన్ని ఇస్తున్నాడంటే 20,000 ఇస్తాడట కేసీఆర్ సారు. ఇక 20,800 మంది 900 మంది ఒక్కొక్క ఉద్యోగానికి పోటీ పడితే ఇక టెన్షన్ తట్టుకోలేక ఉద్యోగం వస్తుందా రాకా అని కొంచెం ఎంతమంది బిడ్డలు గుండాగే చచ్చిపోతున్నారు. డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలకు ఏమైనా భరోసా ఉందా? ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ ఉందా? ప్రైవేట్ రంగంలో అయినా సృష్టిస్తున్నారా? లేకపోతే కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇస్తే పాపం స్వయం ఉపాధి కల్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు కదా? పోనదైనా చేస్తున్నాడా కేసీఆర్ సారు? ఒక్క రకంగానైనా ఆదుకోమంటే ఆదుకోవడం లేదు, ఒక్క రకంగా భరోసా ఇమ్మంటే ఇవ్వడం లేదే. ఎంతమంది బిడ్డలు, 100 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్లో ఏమైనా చలనం ఉందా? దున్నపోతు మీద వానబడినట్టే, కనీసం చీమ గుట్టినట్టయినా లేదు కేసీఆర్కి. ఒక్కసారైనా ఒక్క కుటుంబం దగ్గరికి పోలేదు, ఒక భరోసా ఇవ్వలేదు. మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, నేను ఉద్యోగాలు వేస్తాను అన్న మాట చెప్పలేదు. చెట్టంత కొడుకును కోల్పోయారా తల్లి అని ఒకరితో బాధపడలేదు, పైసా సాయం చేయలేదు. ఇక ఏ ముఖ్యమంత్రి అయినా అసలు కేసీఆర్ గారి ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఆలోచన చేయండి. ఒక్క వర్గానికైనా మేలు చేశాడా కేసీఆర్ సారు? అసలు కేసీఆర్ గారికి పరిపాలన చేతనైందా? రైతులను ఆదుకోవడం చేతనైందా? ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా? చక్కగా కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం చేతనైందా? కనీసం పెన్షన్లు ఇవ్వడమైనా చక్కగా చేతనైందా కేసీఆర్ సార్కి? పెద్ద కొడుకు అంటుంటాడే, పెద్ద కొడుకు అయితే ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తారా తల్లి? భార్యాభర్త ఇద్దరు ఉంటే మరి ఏమిటి అర్థం? పెద్ద కొడుకు అయితే ఒకరిని చూసుకుంటాడు, ఒకరికి అన్నం పెడతాడు, ఇంకోటి సావండి అని చెప్తాడా? ఇలాంటి పెద్ద కొడుకు పెద్ద కొడుకేనా? ఏది చేసినా కేసీఆర్ గారి గారడే. ఆ 60 సంవత్సరాలు దాటినా పెన్షన్ వస్తలేదు. మీలాగా 13 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు పెన్షన్లు ఇవ్వండి మహాప్రభు అని. పలికేనాథుడు ఉన్నాడా మన రాష్ట్రంలో? అసలు ఒకప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక గ్రామంలో 100 మందికి పెన్షన్ ఇస్తే ఒక 10 మంది చచ్చిపోతే అప్పుడే ఇంకో 10 మందిని చేర్చేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో కూడా నాకు పెన్షన్ రావాలి అంటే ఎవడో ఒకడు సావాలి అన్నట్టుగా ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? 100 మందికి పెన్షన్ ఇస్తే 10 మంది చచ్చిపోతే కొత్తగా 10 మందిని కూడా చేరుస్తలేరు. ఇంకో 10 మంది చనిపోతే 80 మందికే ఇస్తున్నారు, తప్పితే మళ్ళీ చేర్చేది కూడా లేదు. 13 లక్షల మంది పెన్షన్లు ఇస్తారని ఎదురు చూస్తూనే ఉన్నారే. మొన్న కేసీఆర్ గారు 10 లక్షల మంది పెన్షన్లు ఇస్తానన్నాడే, అప్రూవ్ చేసింది ఎన్ని? 3 లక్షల పెన్షన్లు. 13 లక్షల మంది ఎదురు చూస్తున్నారంటే ఈయన 3 లక్షల మందికి పెన్షన్లు ఇస్తాడట. అది కూడా ఎప్పుడు ఇస్తాడో, ఇంకా ఎన్నటిస్తాడో, ఎవరికి ఇస్తాడో ఎవరికీ తెలియదు. ఇదేనా పరిపాలన? పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, వాళ్ళు మాత్రం భోగాలు అనుభవిస్తున్నారు. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. ఇప్పుడేమో మన సారుకి ఇక్కడ సరిపోలేదని ఇప్పుడు దేశాలేలా పోతాడట. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది సరిపోలేదు కేసీఆర్ సార్కి. 70 ఏళ్ళు వచ్చిన ఆశ చచ్చిపోలేదు కేసీఆర్ సార్కి. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటూనే మళ్ళా కేంద్రంలో కూడా ఏదో పదవి కావాలట. ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టాడు, ఆ పార్టీకి పెట్టి మళ్ళీ ఇప్పుడు విమానాలు హెలికాప్టర్లు కొంటున్నాడు కేసీఆర్ సార్. ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మాయి డబ్బులన్నీ? ఒకప్పుడు కేసీఆర్ గారు స్కూటర్లో తిరుగుతుండే. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులన్నీ? ఒక కాళేశ్వరం ప్రాజెక్టులోనే 70,000 కోట్లు తినేశాడు కేసీఆర్ సార్. ఎన్ని ప్రాజెక్టులు? మిషన్ భగీరథ అన్నాడు. మిషన్ భగీరథ ఏం ప్రాజెక్ట్ అమ్మా? ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తానన్నాడే, ఇస్తున్నాడా? అన్ని పాత పైప్ లైన్లు వేసిండు, ట్యాంకర్లకు అన్నిటికీ కొత్తగా పెయింట్ వేసిండ్రు, మిషన్ భగీరథ అని కొత్తగా రాసిండ్రు. అదే ప్రాజెక్టు, దానికి 100,000 కోట్లు మళ్ళీ ఖర్చు. ఎవరికి పోతుంది డబ్బంతా? కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అవుతున్నారు, వాళ్ళ కమిషన్లు వాళ్ళు తీసుకుంటున్నారు. ఆలోచన చేయండి.
కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా ఎలక్షన్ల కోసమే వస్తున్నాడు. మీతో అవసరం ఉంటేనే వస్తాడు కేసీఆర్ సార్, ఓట్ల కోసమే వస్తాడు కేసీఆర్ సార్. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, మునుగోడులో బై ఎలక్షన్ ఉంది, మొత్తం ఎమ్మెల్యేలు అందరూ అక్కడే ఉన్నారు కదా మునుగోడులో, ఇక పరిపాలన ఎట్లా సాగాలి, మంత్రులు అందరూ అక్కడే ఉన్నారు కదా. నిన్న పవర్ మినిస్టర్ ఇలాకాలోనే ఇద్దరు రైతులు కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు, ఎందుకంటే ఈ పవర్ మినిస్టర్ గొప్పగా చెప్పుకుంటున్నాడు కదా 24 గంటలు పవర్ ఇస్తున్నామని. ఇనేటోడు చెవిటోడు అయితే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడట. ఏం చెప్తున్నారు, 24 గంటలు పవర్ ఇస్తున్నారట. 24 గంటలు పవర్ ఇస్తే మరి మోటార్లు ఎందుకు కాలిపోతాయి పాపం. అలా మోటార్లు కాలిపోతే ఆ రైతులు రిపేర్ చేసుకోవడానికి వెళ్తే సడన్ గా కరెంట్ వచ్చి ఇద్దరు రైతులు చచ్చిపోతే కరెంటు మినిస్టర్ అయ్యుండి పాపం ఎవరినైనా పరామర్శించాడా, వాళ్ళ కుటుంబానికి పోయాడా, లేకపోతే ఒక రూపాయి అయినా సాయం చేశాడా? అసలు మీరు 24 గంటలు కరెంట్ ఇస్తే మోటార్లు ఎందుకు కాలిపోతాయి, మీరు 24 గంటలు ఇస్తే ఈ రైతులు కరెంటు షాక్ కొట్టి ఎందుకు చచ్చిపోతారు? అన్ని ఉత్తమాటలే కదా, మాటలేమో కోటలు దాటాయి, చేతలేమో గడప కూడా దాటాయి. ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు పరిపాలన వదిలేసి వాళ్ళను పరామర్శించడానికి టైం లేదు కానీ మునుగోడుకు వెళ్లారు అందరూ కలిసి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క గ్రామాన్ని అప్పచెప్పాడట కేసీఆర్ సార్ ఎలక్షన్ల కోసం. ఇక ఎక్కడా పరిపాలన అవసరం లేదా, ఆలోచన చేయండి. కేసీఆర్ గారికి కావాల్సింది ఏమిటి, ఓట్లు మాత్రమే, ఓట్లు మాత్రమే. కేసీఆర్ గారి మినిస్టర్లంతా ఇప్పుడు ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఫీట్లు పడుతున్నారు. కేసీఆర్ గారేమో బిడ్డను కాపాడుకోవడానికి ఢిల్లీకి వెళ్లి అక్కడ పాటలు పడుతున్నాడు, లిక్కర్ స్కామ్ కింద బిడ్డను ఎక్కడ అరెస్ట్ చేస్తారు అని. ఇదే కదా జరుగుతుంది, వాళ్ళ స్వార్థం, వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ అవసరం, వాళ్ళ సంపాదన. ఎంతసేపు ఉన్నా ధ్యాస అంతా వాళ్ళ మీదే. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఎంతసేపు ఉన్నా వాళ్ళు సంపాదించుకోవడమే సరిపోయింది కదా. ప్రజల గురించి ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? కేసీఆర్ గారు 8 సంవత్సరాలుగా ప్రజల గురించి ఆలోచన చేయకపోతే, ఇంత దరిద్రంగా పరిపాలన చేస్తుంటే ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు 8 సంవత్సరాలుగా ఎప్పుడైనా ప్రశ్నించినాయా? ఏం చేశారు 8 సంవత్సరాలు? గాడిదలు కాసారా, గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? ఒక్కసారైనా అయ్యా కేసీఆర్ ను ఒక్క మాట కూడా ఎందుకు నిలబెట్టుకోవడం లేదయ్యా అని ఒక్కసారైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కొట్లానయ్యా? ఒక్కసారైనా అయ్యా కేసీఆర్ ను జాబ్ నోటిఫికేషన్లు 8 సంవత్సరాలుగా ఇవ్వకపోతే మా బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఒక్కరైనా కొట్లాడిండ్రా? అందరూ వాళ్ళ స్వార్థమే చూసుకున్నారు కదా, అంతా ఒకే తాను ముక్కలే కదా. ప్రజల కోసం నిలబడింది ఎవరు, ప్రజల కోసం కొట్లాడింది ఎవరు?